క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుని మాటలు విందాం. మహిమగల తండ్రి, కృపగలిగిన దేవ, సర్వశక్తుడా, మీకు స్తోత్రాలు. నీ మహిమాన్వితమైన కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ శుభవేళ నీ మాటలు వినటానికి, నీ సమకములో చేరి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు మహిమారోపిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో కొద్ది సమయము నీ మాటలు విమ్మేము నాయన. మేము విననై ఉండగా మీరు మాతో మాట్లాడి నీ మాటల ద్వారా మమ్మల్ని ఉత్తేజపరిచి, ధైర్యపరిచి, బలపరిచి, నీ మాటలలో ఉన్నటువంటి జీవాన్ని, శక్తిని మా మీద విడుదల చేసి మమ్మల్ని ధైర్యపరచమని వాక్యమై ఉన్న యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుభ దినం దేవుడు మనతో మాట్లాడేటువంటి చక్కటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒకటి రెండు వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉండగా మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 13వ వచనములో, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తుల గల వారి ఎడల జాలిపడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ ప్రస్తుత విపత్కరమైనటువంటి దినాల్లో మనమందరం కూడా బాగుగా ఎరుగుదుము. ఎక్కడ ఉన్నా నెమ్మది లేని దినాలు, సమాధానం లేని దినాలు, లోకములో ఏం వార్తలు వస్తున్నాయో అని ఆందోళనతో హృదయంలో కలవరము, కన్నీరు మొదలవుతున్నటువంటి దినాలు. మరికొంతమంది మన కుటుంబ సభ్యులు, ఆత్మీయులు పడకల మీద ఉన్నారు. మరికొంతమంది మృత్యువాతను పడుతూ ఉన్నారు. మనకు తెలిసిన వారు అనేక మంది మనకి ఎడబాటుగా ఉంటూ ఉన్నారు. మనం ఎక్కడికి బయటకు వెళ్ళలేనటువంటి దుస్థితి, సంఘాలుగా కూడుకోలేనటువంటి పరిస్థితి. ఇటువంటి దినాల్లో మనము ఆలోచన చేసినట్లయితే, ఇంత విపత్కరమైనటువంటి ప్రతికూల దినాల్లో మనల్ని ఆదరించేవారు కానీ, ధైర్యపరచేవారు కానీ, మనల్కి అన్ని రీతులుగా సహాయం చేస్తానని చెప్పేవారు కానీ ఎక్కడా మనకి కనబడినటువంటి దినాలు ఇవి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి దినాల్లో మనం ఉన్నా, మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవుడు మనకు చాలినవాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన మనకు సరిపోయిన దేవుడు, మనల్ని ఆయన మాట చేత ఉజ్జీవింప చేయగలిగిన వాడు. కనుక ఈరోజు ఆ ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు ఒక మంచి మాట. మనం చదువుకున్నాం, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లుగా యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడతాడట. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత చక్కటి వాగ్దానము, ఇంత చక్కటి మాట ఈ వచనంలో రాయబడి ఉంది. ఈరోజు మనకి ఎంత అవసరమైనటువంటి మాట ప్రియ దేవుని బిడ్డలారా. మనల్ని చూసి, మన కన్నీరు చూసి అందరూ దాటి వెళ్ళిపోయేవారే. మనకు సహాయం లేక మనం చేతులెత్తుతూ ఉన్న అందరూ మన వెనకాల ఉండి వెళ్ళిపోయేటువంటి వారే కానీ, మనకు ఆగి సహాయపడతానని చెప్పేవారు కానీ, మనల్ని ధైర్యపరిచేవారు కానీ, మనతో కూడా ఉంటానని వాగ్దానం చేసేవారు కానీ, మన స్థితి చూసి జాలిపడేవారు కానీ మనకు కానరాని దినాలు ఇవి. అయినా దేవుడు వాక్యం తెలియపరుస్తూ ఉంది, నేను మీ ఎడల జాలిపడతాను. ఒకని తండ్రి కుమారుని ఎడల జాలిపడినట్లుగా, ఎంత గొప్పటి వాగ్దానం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మన యందు జాలిపడితే మనకెంత ఆశీర్వాదం. నిజంగా ప్రభు వాక్యం తెలియపరుస్తుంది, నువ్వు నిజమైన భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా భయపడనక్కర్లేదు, ఏ పరిస్థితుల మధ్యలో నీవు ఉంటున్నా దిగులు పడనక్కర్లేదు. ప్రభు నీతో కూడా ఉండి నీ మీద నిశ్చయంగా ఆయన జాలిపడునుగాక. నీ మీద ఆయన ఉన్నతమైన కృప, ఆయన దృష్టి నీ మీద నిలుపుతానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ మాటను బట్టి ధైర్యపరచబడవలసిందిగా దేవుని మాటను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యం ఎంత శక్తివంతమైందండి. ఈరోజు మన మీద జాలిపడేవారు ఎవ్వరూ లేకపోయినా, మన స్థితిని చూసి ఆగేవారు లేకపోయినా, అందరూ మనల్ని దాటి వెళ్ళిపోయి స్థితిలోనే కనబడుతూ ఉన్న ప్రభు అంటున్నాడు, నీ పక్కనే ఆయన నిలుస్తాడు, నీ మీద జాలిపడతాడు, ఆయన కనుదృష్టి నీ మీద ఉంచుతాడు. అయితే నీవు చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన ఎందు భయభక్తులు నిలుపు. ఆయన ఎందు భయభక్తులు నిలిపితే నువ్వు ఏ స్థితిలో ఉండి, నువ్వు పడకలో ఉన్నావేమో, ఒంటరితనంతో ఉన్నావేమో, ఒక్కదానివే ఒక్కవానిగా ఇంట్లోనే ఉంటున్నావేమో, నువ్వు పరిస్థితుల మధ్యలో ప్రతికూలంగా ఆర్థిక స్థితిగతులు దెబ్బతిని నువ్వు నీరసపరచబడి నా మీద జాలి చూపేవారు ఎవరూ లేరని నీరసపడుతూ ఉన్నావు ఏమో, ప్రి దేవుని బిడ్డ, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నీ మీద ప్రభు జాలిపడునుగాక. నీ మీద జాలిపడతాడు ప్రభు, నిశ్చయంగా నీకు సహాయం చేస్తాడు. మరొక పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట ఈ మాట రాయబడి ఉంది,
యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వాక్యములో రాయబడి ఉంది. గమనించి ఆ మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వాక్యములో ఇలాగు రాయబడి ఉంది. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. స్తోత్రం కలుగును గాక. ప్రి దేవుని బిడ్లారా గమనించండి, ఇంతవరకు మన పరిస్థితులు బాగుగా ఉన్నప్పుడు మనకు ఎవ్వరు సహాయం అవసరం లేదు అనుకునే ధీమాతో బ్రతికి ఉండవచ్చేమో. ఒకవేళ దేవుని వైపు కాకుండా మనుషుల వైపు చేతులెత్తి, అధికారుల వైపు పరుగులెత్తి, ఇంకా మనకు తెలిసిన వారి సహాయం కొరకు మనం పరుగులెత్తి ఉండవచ్చేమో. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒకవేళ నీ మునుపు నీ జీవితం ఎలాగూ ఉన్నా, నువ్వు దేవుని మరచిన స్థితిలో ఉన్నా, లోకం మీద ఆధారపడిన వాణిగా దానిగా ఉన్నా, ఈ దినము ఇప్పుడైనా ఈ స్థితిలో అయినా నీకున్న ప్రతికూల పరిస్థితుల మధ్యలో అయినా నువ్వు ఎప్పుడైనా దేవుని వైపు తిరిగితే నిశ్చయముగా నా దేవుడు నీ మీద జాలిపడునుగాక. దేవుడు జాలిపడతానని వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ ఇంతవరకు నీ జీవితం ఎలాగూ ఉన్నా ఈ దినమైనా నువ్వు ఎందుకు ఒక తీర్మానానికి రాకూడదు? దేవుని వైపుకు తిరిగితే, ఆయన వైపు నువ్వు మళ్ళుకుంటే, నీ హృదయం ఆయన వైపు త్రిప్పితే, నీ మనస్సు ఆయన మీద కేంద్రీకరించితే, నీ హృదయాంతరంగములు ఆయనకు స్థలం ఇస్తే, నువ్వు ఆయన మీద ఆధారపడితే ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ మీద ప్రభు జాలిపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న వారులారా, మీ ఏ ఏ సందర్భాల్లో ఉన్నా, ఎక్కడెక్కడ ఉన్నా ఈ మాటని వాళ్ళకిస్తూ ఉన్నట్లయితే, ఇంతవరకు నీ కనుదృష్టి నీ మనస్సు ఎవరి మీద నిలిపినా ఈ దినం ప్రభు చెప్తున్నాడు, ఈ ప్రతికూల పరిస్థితుల మధ్యలోనైనా నువ్వు ఆయన వైపు తిరుగు, నీ హృదయాన్ని ఆయన వైపు త్రిప్పుకో, నీ మనస్సు మళ్లించుకో, నిశ్చయంగా దేవుడు నీ మీద జాలిపడతాడు, నీ ఒంటరితనం మీద జాలిపడతాడు, నీ కన్నీటి మీద జాలిపడతాడు, నీ ప్రతికూల పరిస్థితుల మీద జాలిపడతాడు, నీ కలిగిన దుఃఖస్థితి మీద ప్రభు జాలిపడతాడు, నీ కలిగిన ప్రతి దాని మీద ప్రభు యొక్క జాలి నీకు కలుగునట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. కనుక భయపడకుండా ధైర్యంగా ఉండవలసిన దినాలు ఇవి. దేవుని మాటని మనల్ని ఆదరిస్తుంది, దేవుని మాటని మనల్ని ధైర్యపరుస్తుంది. మరి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అంటాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా దేవుని వాక్యమే నాకు ఆదరణ కలిగించిందని. నిజమే కదా. ఈరోజు మీ అంతరంగాల్లో, మీ హృదయంలో ఎన్ని విచారాలున్నా విచారము కొట్టివేసే దేవుడు నీతో ఉండునుగాక. నీ బాధను తీర్చి, నీ విచారాన్ని కొట్టివేసి నీ మీద ప్రభు యొక్క జాలి ఉండునుగాక. దేవుడు నిశ్చయంగా కృప చూపిస్తాడు. కనుక అధైర్యపడవద్దు, భయపడవద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు యొద్దకురా. నిజముగా నీవు భయభక్తులు కలిగి ఉంటే తండ్రి కుమారుని మీద జాలిపడునట్లుగా. మరి దేవుని బిడ్లారా, కుమారుడు పిలిస్తే తండ్రి ఎక్కడికి అడుగు ముందుకు వేయలేడు. కుమారుడు రోధిస్తే తండ్రి దాటి వెళ్ళలేడు. కుమారుడు ఏదన్నా అడిగితే ఇవ్వకుండా తండ్రి వెళ్ళలేడు. ఈ లోకమందున్న తండ్రియే కుమారుని ఎడలే అంత ప్రేమ చూపిస్తున్నట్లయితే పరలోకమందున్న తండ్రి అంతకంటే శ్రేష్ఠుడు కాదా? కుమారుని తండ్రి కుమారుని ఎడల జాలి చూపునట్లుగా నీ మీద జాలి చూపిస్తాడు. నీవు ఏడుస్తూ ఉంటే ఆయన ముందుకు వెళ్ళలేడు. ఇదిగో నువ్వు పిలిస్తే పలకకుండా ఉండలేడు. సహాయం కొరకు వేడుకుంటే నిశ్చయంగా నీ యొద్దకు వస్తాడు. ఆకాశ వాహనుడై నీకు సహాయం చేయుటకు మన ప్రభు ఈ దినమే వచ్చునుగాక, ఈ సమయమే వచ్చునుగాక. నీతో నిశ్చయంగా ఉంటాడు. ఆయన జాలి పడతాడు. ఆయన కరుణ కటాక్షాలని నీ మీద కుమ్మరిస్తాడు. కనుక ఆయన మీద ఆధారపడదాం, ఆయన వైపు తిరుగుదాం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. దేవుని జాలి కృప మనకు సమృద్ధిగా ఉంటుంది. దేవుడు అట్టి కృపా భాగ్యాన్ని మనకు దయచేయునుగాక. తనను వంచి చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలుగున్న దేవుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడవగు తండ్రి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మహిమారోపిస్తూ ఉన్నాం. ఈ శుభదినము నీవు జాలిపడే దేవునిగా మాతో కూడా ఉండినందుకు వందనాలయ్యా. మా ప్రతికూల పరిస్థితుల మధ్యలో, మా ఒంటరి స్థితిగతుల్లో, మాకు కలిగిన కష్ట సమయంలో, ఈ శోధన సమయంలో, వేదన సమయంలో, ఆపత్కాలములో తండ్రి అందరూ మమ్మల్ని దాటి వెళ్ళిపోతున్నవారే, అందరూ మమ్మల్ని దాటి వెళ్ళిపోతున్నవారే, కానీ నీవైతే మా ఎడల జాలి చూపే దేవుడవని చెప్పావు. నాయన, తండ్రి కుమారుని ఎడల జాలి పడునట్లుగా నేను జాలి పడతానన్నారు. ప్రభువా, ఇదిగో మీరు జాలి చూపిస్తే, మీరు దయ చూపిస్తే, మీరు కనికరిస్తే, మీరు కరుణిస్తే తండ్రి, ఇదిగో మేమెంత ధన్యులము ప్రభువ. ఇదిగో ఈ మాటలను బట్టి నిశ్చయముగా మేము నాయన నీ యందు శ్రద్ధ నిలిపి, నీ వైపుకు తిరిగి, నీ యందు భయభక్తులు నిలిపి, మీ జాలిని, మీ దయను, కరుణను, కనికరాన్ని పొందుకునే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుని నామంలో ప్రత్యేకమైన శుభాలు. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్.